హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గొప్ప రికార్డులతో పాటు చెత్త రికార్డులను వదిలిపెట్టడం లేదు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 3 సార్లు ద్విశతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. వీటితో పాటు మరో చెత్త రికార్డు కూడా వచ్చి చేరింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన T20లో ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లలో అత్యధిక సార్లు డక్అవుట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండానే పెవిలియన్కి చేరాడు. అతని తర్వాత స్థానాల్లో యూసఫ్ పఠాన్ 3 సార్లు, ఆశిష్ నెహ్రా 3 సార్లు ఉన్నారు. దీంతో నెటిజన్లు బ్యాట్స్మెన్ ఆఫ్ ది డే రోహిత్ శర్మ, ఈ సిరీస్ లో డక్అవుట్ అయిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అని కామెంట్లు పెడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆది నుంచి రోహిత్ శర్మ తడబడుతూనే ఉన్నాడు. టెస్ట్ వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 4 TL జరిగిన వన్డేలో మాత్రం రోహిత్ శర్మ శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అది తప్ప సఫారీ గడ్డపై రోహిత్ శర్మ గురించి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిదైన T20 ఈ శనివారం కేప్ టౌన్ లో జరగనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు 2-1 సిరీస్ విజేతగా నిలుస్తారు. 3 మ్యాచ్ల సిరీస్ లో ఇరు జట్లు చెరవ మ్యాచ్ గెలిచి సమూజీలుగా నిలిచిన సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.